ఏంట్రా? సాయంత్రం రమ్మన్నాగా పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. నేను చెప్పాను బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. అలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీస్ ఓకే. అమ్మయ్య ఫోన్లే. కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని నిన్నే కలవరిస్తోంది. రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావురో. చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కాయికి చూసే కదా పెళ్లి చేశారు. కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును, అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు మంచివాడు అయ్యుండొచ్చుగా. నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్న వాడయ్యుండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా ఏమిటి? ఒక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓ ఇదేమిటి మంచాలు కల్పేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే నాకేం అభ్యంతరం ఉంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నిద్రలో మీద కాలేసి అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం మనం లేడీసేగా. గుడ్ నైట్. నానా ఏమైంది? నానా 10,000 డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వనంద మా వైస్ ప్రిన్సిపల్. ఇంత మెరిట్ ఉన్న నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న? ఏం చేస్తావమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీ ఏ కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. అంత డబ్బు నేను ఎక్కడి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కర్మమ్మా, మా కర్మ. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతినికేతన్ ఉన్నంత పేరుంది. అంతా ఉట్టి బోటకమ్మా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. మా అమ్మాయికి 195 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మీరు అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. లాబొరేటరీలు లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నాం. ఏ తప్ప తప్పో ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటికి వెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి లంచం ఇస్తున్నారా? కాదు, నీ వాట. పైగా పెళ్లి కావలసిన పిల్లది, రేపు కట్నమది ఇచ్చుకోవద్దు. అయ్యో వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా. ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను. అకౌంటెంట్ గారు. ఏమిటి మేడం? డొనేషన్ కలెక్షన్ లో మీ వాటా ఎంత? నాదే ఉందమ్మా, చార్లో కరేపాకంత. 15,000. కమిషన్ లో మళ్ళీ కమిషన్? అంటే ఇందాక 50,000 అని చెప్పారు. అది స్పెల్లింగ్ మిస్టేక్. చాలా అనుకోండి, 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దబాయింపు? మేమేమో ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం. అదంతా ఎందుకమ్మా? తిరిగి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం. చూడండి, బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది. మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి, సీట్ ఇవ్వండి. అలాగే అలాగే. మరేం పర్వాలేదమ్మా, నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు. తప్పు, అలా చేయకూడదు. మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి.
మంచి పని చేశారు మేడం. ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు. సర్లే, మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. ఇదిగో ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. లోపలేం చేస్తున్నారు? మొహం కడుక్కున్నా. అబ్బా, మొహం కడుక్కోడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బ తీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళు మండి విపిని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక్కడ నుంచి మీరే విపి. విపి అంటే వైస్ ప్రిన్సిపల్. ఇదేంటి రక్తం? రక్తం అదే. ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుక రక్తం, ఉడక రక్తం, అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. ముఖం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుంది? అక్కడ మూతి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తీయటి కలొచ్చింది, తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, అపాయింట్మెంట్ తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గొచ్చుకోవాలంది. మీరెప్పుడు సెల్లిగా మాట్లాడతారు. అవును, విపిని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచి. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు? మన్మథ రేఖ డీప్ గా పోతుంది. నీకు చేతి రేఖలు చూడవచ్చా? కాలు రేఖలు చూడటం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే. ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే, బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలుసుండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మోచెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే. స్వామి, ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను, దాన్ని సక్సెస్ చేసే భారం నీదే. ఓహో, లంచం. మళ్ళీ వచ్చేస్తా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ లేకుండా మాయమైపోతావా? అంటే నేను చెప్పేది కొంచెం వినండి. కొంచెం కూడా విన్నో రా, ఇప్పుడే వచ్చి నా చెల్లెల మేడ తాడి కట్టు. మరీ మెడసర్ లగ్నం సార్, బాగోదు. ప్రశాంత్, నీకోసం డబ్బింగ్ థియేటర్ కి ఎన్నో సార్లు వెళ్ళాను, వాళ్ళు కూడా నీ గురించి ఏం తెలియదు అన్నారు. కల్పన, అసలు ఏం జరిగిందంటే, హలో అడుగు, అటు వెళ్తున్నాడు. ఏం కావాలి సార్? ఈ షాప్ కు వేరే దారి ఏదైనా ఉందా? వేరే దారి లేదు, అదొక్కడే దారి. దేనికి సార్? ఏం లేదు, వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడుగా. రాణి, ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు?
ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి? ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.